మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాసానికి కేంద్ర విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శి గుమ్మాల సత్యంజి వచ్చారు. 42 రోజులుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం, 1000 మందికి అల్పాహారం అందిస్తున్న కేంద్రాన్ని సందర్శించారు. లాక్డౌన్ సందర్భంగా పనిలేక, డబ్బులు లేక, ఆహారం లేక నిరుపేదలు, నిరాశ్రయులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు తిండి లేక పసులు ఉండకూడదని మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా నిరుపేదలను, నిరాశ్రయులను గుర్తించి వారి వద్దకు వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు బజరంగ దళ కార్యకర్తలు. ఇలా 42 రోజులుగా సేవా లక్ష్యంగా అనార్థులకు ఆహారం అందించడానికి సుమారు 100 మంది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు నడుం కట్టారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు తమకు కావాల్సిన కూరగాయలు తీసుకువచ్చి వంట చేసి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బిస్కెట్లు, పళ్ళు, అల్పాహారం, వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు అందిస్తున్నారు. ఇటుక బట్టి కార్మికులు NH 44 పై వెళ్తున్న పాదచారులకు, వలస కూలీలకు, యాచకులకు, నిరాశ్రయులకు, నిరుపేదలకు ప్రతిరోజు ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం గత 42 రోజులుగా కొనసాగుతోంది. ఎక్కడా ఆర్భాటం ప్రదర్శించకుండా క్రమశిక్షణతో శుభ్రంగా ఆహారాన్ని వండి పేదవారికి వితరణ చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు. ఈరోజు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సహాయ కార్యదర్శి గుమ్మాల సత్యంజీ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బం సత్యం, విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, సంగమేశ్వర్, పోచమ్మల గణేష్, పండరీనాథ్, శంకర్, చింతా సంపత్ కుమార్, భార్గవాచారి, సారంగు నరసింహులు, గంగం శ్రీనివాస్, పోచయ్య తదితర విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు పాల్గొన్నారు. చోటు అదే వెళ్ళు వెళ్ళు అది మంచిది మంచిది వెళ్ళు. జై జై మాతా. రామాయంపేట శాఖ లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి ప్రతినిత్యము కూడా అన్నార్థులైనటువంటి వాళ్లకు అన్నము ప్యాకెట్లను అందిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఆ విధంగా ఎవరికైతే భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. అదేవిధంగా నేషనల్ హైవే గుండా, జాతీయ రహదారి గుండా వెళ్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని ప్రభుత్వ అధికారుల దాకా అధికారుల ద్వారా సమాచారం అందుకొని విధంగా జాతీయ రహదారి గుండా వెళ్తున్నారు వలస కార్మికులు అని సూచన వస్తే వెంటనే వెళ్ళి వాళ్ళకు కూడా భోజనం ప్యాకెట్లు, పండ్లు, మంచినీరు అందించే ప్రయత్నం కూడా గత 42 రోజులుగా ఇక్కడ రామాయంపేట శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏ ఒక్కరు కూడా భోజనం లేకుండా పస్తు ఉండడానికి వీలు లేదు. మన దేశము అన్నపూర్ణ, అదేవిధంగా అతిథి దేవో భవ, ఆ విధంగా అతిథులను, అభ్యాగతులను ఆదరించడం అనేది మన ధర్మము, మన కర్తవ్యము. ఆ కర్తవ్యాన్ని చూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రామాయంపేట హిందూ బంధువులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ శుభాభినందనలు తెలుపుతున్నది.